ఇప్పుడు అల్లనాయన్ సార్ గారిని తన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అందరం ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాం సార్. వేదిక మీద ఉన్న మిత్రులందరికీ పేరు పేరున వందనాలు. ఈ సమావేశం ఏర్పాటు చేసిన బిఎస్కి ప్రత్యేక అభినందనలు. పిటర్ శ్రీశైలం, లెనిన్ బయట నుంచి వచ్చిన లెనిన్ అనుకోకుండా వచ్చిన పిటల్ శిష్యులు, నిజానికి ఆద్యుడు పిటల్ శిష్యులు. తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు, మన వార్తలు వచ్చేవి కావు. మేమేమో ఒక టీజీఎఫ్ అయితే పెట్టినాం, కానీ దాన్ని ముందర తీసుకుపోవడానికి సహకారం ఉండేది కాదు. ప్రచారం చాలా ముఖ్యమైనది కాబట్టి ఈ సమస్య ఉండేది. ఈ సమస్యను తీర్చిన వాడు శ్రీశైలం. అట్లాగే ఇప్పుడు మన దగ్గరున్న ఇస్మాయిల్, రమణ వీళ్ళిద్దరు కూడా ఇవాళ సోషల్ మీడియాలోకి వచ్చారు. దాదాపుగా ఇద్దరు సోషల్ మీడియాలో ఉన్నారు. మిత్రుడు సాగర్ కూడా కేబుల్ టీవీలో ఉన్నాడు. అంటే నిజానికి చాలా మారిపోయింది, ఇంతకుముందు అనుకున్నట్టుగా లేదు. బుజ్గిరి ఏదో చిన్న పత్రిక పెట్టినాడు, వద్ద చెప్పినా వినలేదు, సరే ఏదో నడిపిస్తున్నాడు. దీంట్లో ఒక్క మెదక్ జిల్లాలో ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది ఇప్పటి సందర్భం. బిఎస్ ఏమంటాడు, ఇంకొక 100,000 మంది సైన్యం అంటాడు. అది ఈ సైన్యం ఏమిటి అసలు? వార్తలేమిటి? ఆన్లైన్లో జర్నలిస్టులు ఎవరు అనేది చాలా కీలకమైన ప్రశ్న. ఆన్లైన్ జర్నలిస్టులకు కూడా అక్రెడిటేషన్లు ఇవ్వవచ్చు, వీటికి కొన్ని నియమాలు ఉంటాయని చెప్పి కేంద్రంలో అక్రెడిటేషన్ నియమాలు రూపొందించిన ఒక జీవో వచ్చింది. ఆ జీవో ఆధారంగా నేను అక్రెడిటేషన్ కమిటీ చైర్మన్ అయిన తర్వాత ఆ జీవో నియమించి మొట్టమొదలు అక్రెడిటేషన్ నియమాలు తయారు చేసినప్పుడు ఆ నియమాలు తయారు చేసిన కంపెనీ అన్ని జర్నలిస్ట్ యూనియన్లు పెద్దలు అందరితో కూర్చొని ఒక నియమాలు తయారు చేసినప్పుడు ఈ ఆన్లైన్ అక్రెడిటేషన్ల నియమాలు కూడా తయారు చేసినాయి. ఎప్పుడు? 2014లో జరిగింది, తెలంగాణ వచ్చిన కొత్తలో. కానీ వల్ల 7 ఏళ్ళే కానీ లక్షలాది యూట్యూబర్స్ వచ్చినారు. ఈ యూట్యూబర్స్లో జర్నలిస్టులు ఎవరు? అది చాలా పెద్ద ప్రశ్న, కీలకమైన ప్రశ్న. మీరు షాక్ అవుతారనే వారు జర్నలిస్టులు కాదు. ఇది చూస్తే మీరు షాక్ అవుతారనేది యూట్యూబర్స్లో 100,000 మందిలో 50,000 మంది ఇది చూస్తే షాక్ అవుతారు వాళ్ళు ఉన్నారు, వాళ్ళు జర్నలిస్టులు కాదు. దయచేసి ఇది గుర్తించండి. మీరు దానికి ఒక లక్షణం ఏమిటంటే, ప్రధానంగా ఆన్లైన్లో వస్తున్న యూట్యూబర్స్ కానీ లేదా ఈ ఆన్లైన్ పత్రికలు నడిపిస్తున్న వాళ్ళు ప్రధానంగా గుర్తించాల్సింది ఏంటంటే, జర్నలిస్ట్ అనే గుర్తింపు ఒక ఛానల్లో కానీ ఆన్లైన్ ఒక సంస్థలో కానీ అది ప్రసారం చేస్తున్న విషయాల్లో కానీ న్యూస్ కంటెంట్ ఎంత? న్యూస్ కంటెంట్ మీన్స్ వార్తలు ఎన్ని. మీరు ఫ్లాష్ వార్తలు పెడుతున్నారా, బ్రేకింగ్ పెడుతున్నారా, పొలిటికల్ వార్తలు పెడుతున్నారా? ఇది చాలా ముఖ్యమైనది. ఈ రెగ్యులర్ న్యూస్ కంటెంట్ అంటే వార్తలకు సంబంధించిన అంశాలు పెట్టే వాళ్ళ పట్ల తప్పనిసరిగా జర్నలిస్ట్గా గుర్తింపు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ సమంత చైతు ఎందుకు ఓడిపోయినారు, సమంతకి ఏమైంది, ఫ్యామిలీ మ్యాన్కి ఏమైంది, మీరు వింటే షాక్ తింటారు అనేది అది ఎన్నడూ కూడా న్యూస్ ఛానళ్ళ పరిధిలోకి రాదు. ఇది ఒకటైతే దీనికి నియంత్రణ లేని మాట నిజమే. దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు, ప్రతి రాజకీయ పార్టీకి ఇప్పుడు ఎన్నికలు, ఉప ఎన్నిక వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు అన్ని రాజకీయ పార్టీలు? మన దగ్గర ఉప ఎన్నిక వచ్చింది, మొట్టమొదటి అన్ని పార్టీలు పోయి అక్కడ సోషల్ మీడియా నెట్వర్క్ గ్రూప్ సమావేశాలు పెట్టినాయి అన్ని పార్టీలు. ఎందుకు పెడుతున్నాయి అంటే అది పొలిటికల్ ఎజెండాలో భాగంగా వాళ్ళు ఒక సోషల్ మీడియా నెట్వర్క్ ఏర్పాటు చేసుకుంటున్నారు.
దాని కోసం కోట్లు ఖర్చు పెడుతున్నారు, వాళ్ళ ప్రాపగండా ఛానల్స్ని వాళ్ళే చూసుకుంటున్నారు. ఇది ఒక పద్ధతి. వాళ్ళు కూడా జర్నలిస్టులు కాదు, వాళ్ళు పొలిటికల్ లక్ష్యాల కోసం పెట్టుకున్న వాళ్ళు యూట్యూబర్స్, వాళ్ళు కూడా ఈ ఆన్లైన్ మీడియా కిందకే వస్తారు. అంటే మీరు షాక్ అవుతారు కేటగిరీని జర్నలిస్టే గుర్తించలేరు, అట్లాగే పొలిటికల్ లక్ష్యాల కోసం పెట్టిన వాళ్ళు జర్నలిస్టే గుర్తించలేరు. మరి ఎవరు జర్నలిస్టులు ఆన్లైన్లో? ఇది సెంటర్, కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టమైన గైడ్ లైన్స్ విడుదల చేసింది. ఈ గైడ్ లైన్స్లో మీ న్యూస్ కంటెంట్ ఎంత, మీ రెగ్యులర్ న్యూస్ను ఎట్లా ఇస్తున్నారనేది చాలా కీలకమైన విషయం. మన దగ్గర మీరు అట్లాంటి ప్రమాణాలు అనుకున్నప్పుడు మాత్రమే మీకు ఈ విషయం అర్థమయ్యే అవకాశం ఉంది. దీన్ని ఏం చేసినారు, మళ్ళీ పోలీస్ ఆఫీసర్లు ఇక్కడ కంప్లైంట్ చేసినారు. ఫస్ట్ టైం మనము ఆన్లైన్ జర్నలిస్టులకు తెలంగాణలో ఇచ్చినాం. ఫస్ట్ టైం ఇచ్చిందంతా ఆన్లైన్ జర్నలిస్ట్ పేరు మీద అక్రిడేషన్లు ఉన్నాయి, కొందరికి ఇచ్చినమ్మా. నిజానికి ఈ మీటింగు మీడియా అకాడమీ, ప్రెస్ అకాడమీగా ఉన్నప్పుడే ప్రెస్ అకాడమీలో ఆన్లైన్ ఫస్ట్ మీటింగ్ జరిగింది. ధర్మాసనం, కాసుల, అప్పుడు శ్రీశైలం కూడా వచ్చినట్టు అందరూ వచ్చింది, అప్పుడు బిజగిరి కూడా వచ్చిండు. అంటే నా ఆఫీసులోనే జరిగింది. అది జరిగినాక కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ తోటి అవి రూపొందించిన, కానీ జరిగిన పరిణామం ఏమైందంటే ఈ ఆన్లైన్ మీడియా మీద పోలీస్ ఆఫీసర్లు తీవ్ర అభ్యంతరాలు చెప్పినారు. పర్టికులర్లీ హైదరాబాద్ లాంటి ప్రాంతాలలో సెన్సిటివ్ ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇప్పటికీ కూడా ఒక మండే స్వభావం ఉన్నది కాబట్టి ఆన్లైన్ మీడియా అనే దానికి మనము అక్రిడేషన్లు ఇచ్చినా, గుర్తింపించినా కూడా మేము చర్యలు తీసుకోలేము కానీ అని చెప్పి కొన్ని దృష్టాంతాలని వాళ్ళు ప్రవేశపెట్టినారు. ఉర్దూలో పర్టికులర్గా వచ్చిన మీడియా కొన్ని, తెలుగులో దానికి వ్యతిరేకంగా వచ్చిన మీడియాలు కొన్ని మా దగ్గర తెచ్చి చూపించినారు. అప్పటి కమిషనరు అట్లాగే డీజీపీ ప్రత్యేకంగా ఐఎన్పిఆర్కి లేఖలు రాసినారు. దాంతో అప్పుడు నవీన్ మిట్టల్ ఆధ్వర్యంలో కొత్త జీవో వచ్చింది. కొత్త జీవోలో ఆన్లైన్ మీడియా గురించిన ప్రస్తావన తీయలేదు. సార్ అది అయిపోయింది, అన్నీ ఆ యూనియన్లు ఒప్పుకున్నాయి, కానీ యూనియన్లు ఒప్పుకోలేదని కొందరన్నారు, ఏదో జరిగినాయి, అవన్నీ అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఆన్లైన్ మీడియాకు అక్రిడేషన్లలో గుర్తింపు లేదు. మరి ఎట్లా, మనమే ప్రవేశపెట్టి మనమే దీన్ని ఎట్లా అడ్జేద్దామని చెప్పి రెండోసారి వయా మీడియా ఈ ఆన్లైన్ మీడియాలో ఎంతమంది ఆన్లైన్ మీడియా వాళ్ళందరికీ కూడా దాదాపుగా 16 మందికి ఇచ్చినప్పుడు ఈ 16 మందికి మళ్ళీ ఇండిపెండెంట్ జర్నలిస్ట్గా అక్రిడేషన్ ఇచ్చినాం. ఇది ఇప్పటిదాకా జరిగిన ప్రాసెస్. ఎందుకంటే యూట్యూబ్లో మీకు డబ్బులు వస్తుంటాయి, ఈ కారణంగా ఇది విపరీతంగా వ్యాప్తి చెందింది. ఈ వ్యాప్తి చెందిన వాళ్ళందరికీ అక్రిడేషన్లు ఇవ్వడం సాధ్యమేనా, మీరు ఒక్కోసారి ఆలోచించండి. నిజంగానే బిఎస్ఎన్ఎట్గా 100,000 మందికి అక్రిడేషన్లు అనేది ఉంటుందా ప్రపంచం మీద? సాధ్యమా? సాధ్యం కాదు. 100,000 మంది జర్నలిస్ట్ ఉన్నాక ఇప్పటికే 20,000 మందికే కింది మీద అయిపోతున్నారు తెలంగాణ. 20,000 మంది జర్నలిస్ట్ అంటే కింది మీద అవుతుంది తెలంగాణ. ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ అయితే 80 మంది, ఒక ఇల్లు ఫోటో తీస్తే 36 మంది. ఇల్లు ఫోటో ఎందుకు తీస్తారో మీకు తెలుసు చాలామందికి. ఈ మధ్య యూట్యూబర్స్ కలిస్తే 120 మంది ఒక ఇల్లు ఫోటో తీస్తారు. ఇవన్నీ తెలంగాణ తలడం మల్లడం అవుతున్నది, కింది మీద అవుతున్నది. ఒక 20,000 మంది గుర్తింపు గల జర్నలిస్టులకు మీరు 100,000 మంది సైన్యాన్ని ప్రయోగిస్తే ఏమవుతుంది తెలంగాణ? వాళ్ళు ఎట్లా జర్నలిస్ట్ అవుతారు? మీరే చెప్పండి. జర్నలిజం అనేదానికి సరే, మీరు ట్రెడిషనల్ జర్నలిజము, సాంప్రదాయబద్ధంగా వచ్చే శాస్త్రీయ జర్నలిజం కూడా నేను మాట్లాడడం లేదు. అది కాలక్రమేణా నిజంగానే చాలా పరిణామాలు దాటుకుంటూ వచ్చి వాళ్ళు ఇక్కడ దాకా వచ్చినది. మొదట్లో పరిశుభ్రంగా ఉన్నప్పుడు చాలా ఆశ్చర్యకరంగా మీరు ఫేస్బుక్లో తప్పులు లేకుండా రాసేవాళ్ళు, మీరు వాట్సాప్లో మెసేజ్లు తప్పులు లేకుండా పెడతారు, గ్రామర్ తోటి పెడతారు. కానీ మీరు ఎప్పుడైతే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టినారో మీరు అన్నింటినీ అధిగమించి అతిక్రమించి మీ ఇష్టమైన లాంగ్వేజ్ వాడతారు. ఇది ఎట్లా సాధ్యం? దీనికి విరుడు లేకుండా ఎట్లా సాధ్యం? దీనికి ఎట్లాంటి విరుడు ఉంటుంది? దీనికి ఎట్లాంటి నియమాలు ఉంటాయి? ఈ నియమాలకుండా ఇది ఎట్లా సర్వైవ్ అవుతుంది? అట్లాంటప్పుడు ఏముంటుంది? ఎలక్ట్రానిక్ మీడియాలకే గుర్తింపు లేదు ఇప్పటివరకు. ప్రభుత్వం ఉన్న జర్నలిస్ట్ చట్టాలని రద్దు చేయబోతున్నది. ఇది కొత్త న్యూస్, అంటే రీసెంట్గానే ఇది ఆల్మోస్ట్ డిసైడ్ చేసుకున్నారు.
ఎన్నో పోరాటాల ఫలితంగా వచ్చిన జర్నలిస్ట్ చట్టమే రద్దు కాబోతుంది. అంటే ప్రింట్ మీడియా గుర్తింపునే రద్దు చేయబోతున్నారు. ఈ చట్టం రద్దు అవుతుందంటే అసలు ఎలక్ట్రానిక్ మీడియాకు మేము మొట్టమొదటి కొట్లాడింది అదే, దీన్ని గుర్తింపు అంటే బాబు ఎందుకని. కానీ వయా మీడియా అక్రిడేషన్లు ఇచ్చేటప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాకు గుర్తింపు ఇచ్చినారు ఒక 5-6. మేము ఇప్పుడు తెలంగాణ ఇచ్చినప్పుడు మేము అకాడమీ చైర్మన్, అది సారీ ఈ అక్రిడేషన్ చైర్మన్గా ఉన్నాం కాబట్టి ఒక 5-6-7 కేటగిరీస్ని ఎలక్ట్రానిక్ మీడియాలో పెట్టి వాళ్ళకి అక్రిడేషన్ ఇచ్చినాం. ఈ 7 కేటగిరీలలో టెక్నికల్ కేటగిరీని మినహాయించి జర్నలిస్ట్ కేటగిరీ, డెస్క్ కేటగిరీ వీటాలందరికీ కూడా ఇచ్చినాం. మరి అట్లాంటప్పుడు ఈ ఆన్లైన్ మీడియాకి ఎట్లా సాధ్యం? అసలు మొదలు గుర్తింపు రావాలి, తర్వాత దీనికి అక్రిడేషన్లు ఇవ్వాలి. ఈ అక్రిడేషన్లకు కూడా ఎట్లాగైతే వయా మీడియా ఎలక్ట్రానిక్ మీడియాకైతే అక్రిడేషన్లు ఇచ్చినారో, కేంద్ర ప్రభుత్వం కూడా ఆన్లైన్ మీడియాలో ఏమేమి ఉండాలి, ఆ సంస్థకు ఉండే పరిమితులు, ఆ సంస్థకు ఉండే పద్ధతులు ఏమిటి, నియమాలు ఏమిటి, వాళ్ళకి ఎంత సర్క్యులేషన్ ఉండాలి, సర్క్యులేషన్ మీన్స్ వాళ్ళ ఆఫీస్ ఏమిటి, ఆఫీసులో ఉద్యోగుల సంగతి ఏమిటి, పిఎఫ్ కడుతున్నారో, ఎన్ని రూల్స్ ఉన్నాయి. ఈ రూల్స్ ఫుల్ఫిలే చేసే సంస్థలు మేము అప్పుడు చూస్తే ఏ1 ఇండియా ఇట్లాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉండే ఆన్లైన్ పేపర్లు నడిపిస్తున్న సంస్థలు తప్ప ఏమీ రాలేదు. కానీ ఇచ్చినాం. బిఎస్ డిమాండ్లు సమ్మతమైనవి, భవిష్యత్తుకు సంబంధించినవి. చాలా డిమాండ్స్ పెట్టినాయి. ఇది 100,000 మందికి ఎట్లా సాధ్యమవుతుంది అని ఒకసారి ఆలోచించాలి. 20,000 మందికి ఇండ్ల స్థలాలు ఇవ్వడానికి ఒక పెద్ద పరిశోధన అవుతున్నది. ఒక 2-3 విడతలుగా ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికి కూడా, జిల్లాలలో కొంత ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికి కూడా, ఇప్పటికి కూడా ఇళ్ల స్థలాలు అనేది సుప్రీంకోర్టు తీర్పు వల్ల, ఇతర కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తుంది. అదే సమయంలో చాలా రాష్ట్రాల్లో పెన్షన్ ఉంది కనుక ఒక పెన్షన్ డిమాండ్ ఉంది. ఎంత సున్నితమైన సమస్యలు ఉంటాయంటే జర్నలిజం మన సమస్యలు తీర్చేటప్పుడు ఎవరికి ఇవ్వాలి పెన్షన్? మన దగ్గర 18,500 మంది అక్రిడేటెడ్ జర్నలిస్టులు ఉన్నప్పుడు పెన్షన్ ఎవరికి ఇవ్వాలి? పెన్షన్ ఇవ్వడానికి ప్రధానమైన రూల్ ఏంటంటే మీరు వృత్తిలో ఉన్నట్టుగా కాగితం ఉండాలి. ఇట్ మీన్స్ మీరు సాలరీ తీసుకున్నట్టుగా ఒక స్లిప్ ఉండాలి, జీతం ఉండాలి. మీరు దురదృష్టవశాత్తు తెలుగులో చిన్న పేపర్లకి పనిచేసే వాళ్ళకి కానీ, ఈ పేపర్ల విస్తృతిలో మండలానికి ఒక్కరుగా ఉన్న జర్నలిస్టులకు కానీ సాలరీలు ఉండవు. మరి ఎట్లా సాలరీలో పెద్ద పెన్షన్ ఎట్లా వస్తుంది? పిఎఫ్ ఉండాలి. పెన్షన్ రూల్స్ చూస్తే మీరు నిజంగానే షాక్ అవుతారు. పెన్షన్ రూల్ అట్లా ఉంటాయి, పెన్షన్ అది పిఎఫ్ ఉండాలి. మరి అట్లాంటప్పుడు ఎవరికి వస్తుంది ఉద్యోగము? మెయిన్ పత్రికల్లో, డెస్క్లలోనూ, రిపోర్టింగ్ స్టాఫర్లు కానీ చేసే వాళ్ళకి మాత్రమే వస్తుంది. అట్లాగే ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా గుర్తింపు పొందిన జర్నలిస్టులకు వస్తుంది. ఏ గుర్తింపు? సంస్థ గుర్తింపు. సంస్థ మీకు కార్డు ఇవ్వాలే, జీతం ఇవ్వాలే, పిఎఫ్ ఇవ్వాలి. ఇవన్నీ అనేది నియమాలు పెట్టుకుంటే మన దగ్గర ఉన్న జర్నలిస్టులలో అర్హత సాధించే వాళ్ళు 3,000 మంది మాత్రమే ఉంటారు. మేము ఈ చర్చ పెట్టినప్పుడు ఫస్ట్ అగో ఇక వాళ్ళకే ఇస్తారు, వీళ్ళ సంగతి ఏంది? మన దగ్గర ఉన్న 15,000 మందికి ఇవ్వబోతుంది, అదేందుకు పెన్షన్ అని అన్నారు. నాకు కూడా నిజమే అనిపించింది. 15,000 మందికి ఇది, 3,000 మందికి పెన్షన్ ఇస్తే ఎట్లయితుంది ఇది? కనుక ఈ పెన్షన్ సమస్య అనేది మహారాష్ట్రనో, కర్ణాటకనో, బెంగాల్లో, అది మన గుజరాత్లో ఎవరిని పోల్చుకోలేని సమస్య తెలుగు రాష్ట్రాలకు వచ్చింది. ఈ సమస్యలన్నీ మనం చెప్పుకుంటూ పోతే అనేకం ఉంటాయి. మీ ఆన్లైన్ అనేది ఇంకా గుర్తింపుకే రానప్పుడు ఒకటి మాత్రం నిజమేందంటే మీరు ఆ ఉచ్చులో పడకండి. ఒకవేళ మీరు పాత జర్నలిస్టులు, ఇంతకుముందు సంస్థలలో పనిచేసి ఆ జర్నలిస్టు నియమాల గురించి తెలుసుకున్న వాళ్ళైతే, భాష గురించి తెలుసుకున్న వాళ్ళైతే, మీరు ఇదివరకు అనుభవం ఉన్న వాళ్ళైతే, మీరు అదాయ పద్ధతిలో మంచి ఆరోగ్యకరమైన ఒక ఛానల్ నడపడానికి ప్రయత్నం చేయండి. మనం అందరం దీనికి మద్దతుగా ఉందామని నేను నా స్వయంగా నేను చెప్తున్నా. ఆరోగ్యకరంగా నడపండి. కానీ అదేంటి ఈ లాంగ్వేజ్, ఫౌల్ లాంగ్వేజెస్, ఏది పడుతుంది జర్నలిజం అనుకోవడం అనేది తప్పు. మీకు తెలుసా, ఒక పత్రికలో ఒక వార్త రావాలంటే, ఒక భూమి కుంభకోణం రాయాలంటే, ఆ భూమి కుంభకోణానికి సంబంధించి పార్టీస్ ఉంటాయి కదా, ఎవరెవరైతే ఉంటారో, ఎవరైతే ఆరోపిస్తున్నారో,
ఎవరైతే భూమిని కబ్జా చేసినారో, ఎవరైతే భూమిని కబ్జా చేసినా కూడా ఆఫీసర్లు ఉన్నాలో, ఓ ఇన్ని రకాల ఒక చట్రం మొత్తాన్ని అభిప్రాయం తీసుకొని పత్రికలు వేస్తేనే వేసేవాళ్ళు. భూమి కబ్జాలని ఎట్లా రాస్తారంటే ఈ ముందరి కూడా భూమి కబ్జా అయిందని మన దాంట్లో వచ్చేస్తుంది ఫ్లాష్ అది వేసేస్తాం. వేసేసినాక తన్లాట్ ఎక్కడ ఉంటుంది? ఆ భూమి కబ్జా చేసిన దాన్ని వచ్చిన ఎమ్మెల్యేకో ఎమ్మెల్సీకో లేకపోతే ఏది కాని వాడికో తంటాం మొదలైతుంది. సోషల్ మీడియా ఎట్లాంటిదంటే మీరు ఏమి చేయకుండానే మీ మీద ఇంత వేయచ్చు, అనుమానం వస్తుంది బయట జనాలకి. అట్లా చాలా వరకు పొలిటికల్ సర్కిల్స్లో సఫర్ అవుతున్న వాళ్ళు, పోలీస్ సర్కిల్స్లో సఫర్ అవుతున్న వాళ్ళు, లేదా పోలీసులు దీన్ని కంట్రోల్ చేయకుండా ఉన్నవాళ్ళు చాలా అవస్థలు ఎదుర్కొంటున్న పరిస్థితి. మీకు పత్రిక ఉండదు, మీకు పద్ధతి ఉండదు, మీకు అసలు ఒక అది ఉండదు. కానీ ఆన్లైన్ పత్రిక ఉంటే దానిలో ఏది పడుతుంది అని వస్తుంది. ఆన్లైన్ మీకు ఛానల్ ఉంటుంది, మీరు భాష ఏది పడుతుంది మాట్లాడుతుంది. మనం ఏది పడుతుంది అంటే ఎట్లా అంటాం? అది ముఖ్యమంత్రి లేదు, మంత్రి లేదు, ఎమ్మెల్యే లేదు, ఎమ్మెల్సీ లేదు, వాళ్ళని వాడు వీడు అని కూడా మాట్లాడుతుంది. చాలా ఆశ్చర్యం ఇది. ఆ జర్నలిజం కాదు. మనం ఎంత కోపం ఉన్నా, ఎంత మనకు ఆగ్రహం ఉన్నా, ఆక్రోశం ఉన్నా, ఆవేశం ఉన్నా, జర్నలిస్ట్ నియమాలు కొన్ని ఉన్నాయి, మనం వాడాల్సిన భాష కొంత ఉంది. ఇది లేకుండా మీరు భవిష్యత్తులో కూడా ఇబ్బందులు ఎదుర్కొంటారు తప్ప మీకు గుర్తింపు వస్తుందని నేనైతే భావించడం లేదు. కానీ ఈ రంగంలోకి వచ్చిన వాళ్ళది ప్రధానమైన ఒకటి మాత్రం నేను గమనించినాను, జర్నలిజం అనే ఒక వ్యసనంగా మారిన వాళ్ళు, జర్నలిజం అనే తప్ప ఇంకా మనకు లేదు వేరే ఆప్షన్ అనుకున్న వాళ్ళు చాలా సీనియర్లు ఆన్లైన్ మీడియాలోకి వచ్చినారు. వెల్కమ్ దెమ్. వాళ్ళు జాగ్రత్తగానే ఉన్నారు, వాళ్ళు ఇట్లాంటి ఫౌల్ లాంగ్వేజ్ వాడడం లేదు. ఫౌల్ లాంగ్వేజ్ ఒక్కటే కాదు, ఇట్లాంటి పద్ధతులలో లేరు, ఇట్లాంటి బ్లాక్ మెయిలింగ్ సిస్టమ్స్లో లేరు, ఇట్లాంటి ఇప్పుడు వ్యవస్థను ధిక్కరించినాము. ఆంధ్ర యాజమాన్యాల చేతుల్లో ఉన్న మీడియాను ధిక్కరించి తెలంగాణ యాజమాన్యాల చేతుల్లో మీడియా లేనప్పుడు మేము తెలంగాణ నినాదాన్ని ఎత్తుకొని బజార్ల మీద తిరిగినాం. ధిక్కరణ అంటే అది, ధిక్కరణ పద్ధతి అంటే అది. మేము వాడిన లాంగ్వేజ్ చాలా ఆరోగ్యకరమైన లాంగ్వేజ్ వాడినాం, కానీ ఎదిరించినాము, నిలబడ్డాము. నిలబడడం అంటే తెలంగాణ వాళ్ళు అందరూ ఒకటే నిలబడ్డారు, అది పద్ధతి. కానీ మన బిల్ అండ్ విష్కు, మనకు వ్యక్తిగత ప్రయోజనాలకు లేదా మనం మనల్ని పెంచిపేస్తున్న వాళ్ళ ప్రయోజనాలకు చేస్తే మాత్రం ఇట్లాంటి మీడియా నిలబడదని గుర్తుపెట్టుకోండి మిత్రులారా. మీడియా అకాడమీ చైర్మన్గా ఒకటి మాత్రం చెప్పగలను, భవిష్యత్తులోనైనా దీనికి ఎంతైనా కేంద్ర ప్రభుత్వమే ఆలోచిస్తున్నది బాగా, నియమ నిబంధనలు పెట్టబోతున్నారు, ఈ చెక్ సిస్టమ్స్. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇటీవల కాలంలో వచ్చిన ఒక దాంట్లో చాలా స్పష్టంగా చెప్పినది, మనకుండే భావ ప్రకటన స్వేచ్ఛ ఆధారంగా ఇవాళ ఈ పత్రికలు కానీ మీడియా కానీ నడుస్తుంది. 19(1)(a) అనేది భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించింది. కానీ 19(1)(a) అనేది భారత పౌరులందరికీ వర్తించినట్టుగానే జర్నలిస్టులకు వర్తిస్తుంది. వీఆర్ నాట్ స్పెషల్. కనుక చట్ట ప్రకారంగా చర్య తీసుకోదలుచుకుంటే కేంద్ర మంత్రిని ఒకరోజు బంధించినట్టుగానే మనల్ని కూడా బంధించే అవకాశం ఉంటుంది. మిత్రులారా, మనకి ప్రత్యేక హక్కులు లేవు. 19(1)(a) భారతదేశ పౌరులందరికీ ఇచ్చిన హక్కే మనకున్నది, అంతకు మించిన హక్కేమీ లేదు. ఈ పరిధిలో వచ్చినప్పటికీ ప్రత్యేకంగా ఇట్లాంటి మీడియా, ఆన్లైన్ మీడియా అనేది స్వీయ నియంత్రణ పాటించి నడిపి ఆరోగ్యకరంగా ఉంటే, నిజానికి ఇప్పుడు కొన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయి, మన ఈ మిత్రుడు ఇంకో మిత్రుడు ఏది బిఎస్ కానీ బిఎస్ ఛానల్ కానీ ఇంటర్వ్యూలు కొంచెం ఫేమస్ అవుతుంటాయి. సరే, ఆయన కూడా ఆయన ఛానల్ నడవడానికి వాళ్ళు ఇంకెవరెవరో ఉంటారు, వాళ్ళని బట్టుకు వస్తారు, ఏదో మాట్లాడతాడు, కొన్ని గంభీరమైన ఇంటర్వ్యూలు చేస్తుంటాడు. సరే, ఇక ఛానల్ నడవడానికి ఏది షాక్ అవుతారు కూడా చేస్తుంటాడు ఆయన, అది వేరే విషయం. అంటే షాక్ అవుతాం అనేది ఉంటే అదొక గొడవ పెద్దది. కానీ మంచి ఇంటర్వ్యూలు చేస్తాడు, పొలిటికల్ ఇంటర్వ్యూలు చేస్తాడు. ఆ పొలిటికల్ ఇంటర్వ్యూలు డెప్త్ ఉంటాయి. మన సతీష్ వీళ్ళు పెట్టింది కూడా పొలిటికల్ ఇంటర్వ్యూలు మైక్ టీవీ, ఇవో ఇప్పుడు మనోళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అంటే మనం చేయొచ్చు దాని ద్వారా. తర్వాత ఇంకెవరున్నారు విడివిడిగా చాలా ఐ డ్రీమ్స్ అలాంటి వాళ్ళు, కొందరు ఏమో నక్సలైట్లు ఏం పడిపడతారు, కొంత ఇట్లా ఉన్నాయి, వాటికి కూడా పాపులారిటీ ఉంది. ఇది కొంత పద్ధతి.
ఇప్పుడు ఐ డ్రీమ్ సాంగ్ చేసే వాళ్ళు కూడా నేను చూసినాను, అవేమి అనారోగ్యకరంగా ఏముండవు, వాళ్ళు గంభీరంగానే ఉంటాయి. కానీ మనం ఎందుకు ఈ అన్ని ఇడిచిపెట్టి వేరే రూట్లో పోతున్నాం? ఎందుకు మనకి ఈ ఆరోగ్యకరమైన వాతావరణం ఎందుకు వస్తలేదు? ఆన్లైన్ మీడియా అంటే ఇది కూడా గౌరవం ఉంది కదా, అంటే బిఎస్ మీడియాకి అయితే కొంత పలుకుబడి ఉంది కదా యూట్యూబ్లో, అట్లనే ఆయన మ్యాక్ టీవీ కూడా ఉంది కదా. సరే వాళ్ళ కష్టాలు ఏమైనా కావచ్చు నడపడంలో, కానీ మనం ఈ దారి తప్పి పోయే బదులుగా ప్రభుత్వంతో మాట్లాడదలుచుకున్నా, సంప్రదించదలుచుకున్నా, మన హక్కులు అడగదలుచుకున్నా, మనకు అక్రిడేషన్లు కావాలని అడగదలుచుకున్నా, మనకు జర్నలిస్టులకు అందరికీ ఉండే ప్రయోజనాలు కావాలని అడగదలుచుకున్నా మొదలు మనం జర్నలిస్ట్ ప్రమాణాలు ఏముంటాయో, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే రూపొందించిన కొన్ని నియమాల ప్రకారంగా జర్నలిస్టిక్ కంటెంట్, న్యూస్ కంటెంట్ ఎక్కువ పెంచి మీరు ఆన్లైన్లో వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇట్లాంటి ఆన్లైన్ మీడియాకి సంపూర్ణమైన సహకారం తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇస్తుంది. వ్యక్తిగతంగా నేను ఇస్తాను, వ్యక్తిగతంగా కాకుండా మీడియా అకాడమీ చైర్మన్గా మిమ్మల్ని రిప్రజెంట్ చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, మన దగ్గర ఉన్న దురదృష్టకరమైన పరిస్థితి వల్ల మీడియా అంటేనే అక్రిడేషన్, అక్రిడేషన్ అంటేనే మీడియా, అదర్వైజ్ నో. ఈ గుర్తింపు అనేది ఇళ్ల స్థలాల్లో వచ్చింది, అక్రిడేషన్ ఉంటేనే మీడియా అని. డెస్క్లో ఏళ్ళ తరబడి చేసిన వాళ్ళు ఉంటారు, మనం ఒక 20 ఇవ్వగలిగిన ఒక పత్రికకి, మిగతా వాళ్ళంత జర్నలిస్టులు కాదంటే ఎట్లా? అసలు డెస్క్లో ఉన్నవాళ్ళు వీళ్ళ ప్రకారం జర్నలిస్టులే కాదు, అది తప్పు. కనుక మీరు లక్ష మందికి అక్రిడేషన్లు వస్తాయని అయితే అడగకండి, దయచేసి అది సాధ్యమయ్యే మీరు ఇప్పటి నుంచి ఆలోచించుకోండి. ఆరోగ్యకరమైన నియమబద్ధంగా నడిచే ఆన్లైన్ మీడియాకు అందరం అండగా ఉందాము. తప్పనిసరిగా భవిష్యత్తులో దీన్ని అందరితో మాట్లాడడానికి ప్రయత్నం చేద్దామని చెప్తూ, ఇంకా సరే మీడియా అకాడమీలోకి ఉండాలి, నేషనల్ లెవెల్ ఇవన్నీ బిఎస్ కోరికలు చాలా ఉన్నాయి, కానీ అది ఒకటొకటిగా మొదలైతే దీన్ని గుర్తింపు తెచ్చుకోవడానికి కొంత క్లాసుల్లో కంపల్సరీగా డిజిటల్ మీడియా మీద క్లాస్ ఇదివరకు పెట్టినాం. మీకు తెలుసా, ఇదివరకు డిజిటల్ మీడియాలో మన మిత్రుడు దిలీప్ కొనతం క్లాస్ తీసుకుంటే గంటన్నర ఆయన డిజిటల్ మీడియా ఏంది, అసలు ఫేస్బుక్ ఏంది, ఈ ప్లాట్ఫామ్స్ ఏంది, వాట్సాప్ ఏంది, తర్వాత మనకు ఉండే మన రిజర్వ్ చేసుకో రాత్రి రిజర్వ్ చేసుకోవడానికి రిజర్వ్ చేసుకోవడానికి ఏముంటాయి, ఇట్లాంటివన్నీ అంటే నాకే తెలియదు ఇట్లాంటివన్నీ చెప్పినాడు ఆయన. వాట్ ఈజ్ ఫ్లిక్కర్, వాట్ ఈజ్ ఇన్ ఇట్లాంటివన్నీ అంటే ఆయన కొంత దిలీప్ దాంట్లో ఆయన పని అది కాదు, డైరెక్టర్ కూడా కాదు కాబట్టి ఆయన క్లాసు డిజిటల్ క్లాసు. మేము 9 జిల్లాలలో ఇచ్చిన క్లాసులలో డిజిటల్ క్లాస్ ఉంది, భవిష్యత్తులో కూడా డిజిటల్ క్లాస్ చెప్తాం, తప్పనిసరిగా డిజిటల్ క్లాసు ఉంటుందని చెప్తూ మీరు నిరాశ పడకండి, భవిష్యత్తు ఆన్లైన్ మీడియాదే, కానీ భవిష్యత్తు ఆరోగ్యకరమైన ఆన్లైన్ మీడియాని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. హలో గైస్, దిస్ ఇస్ వినయ్ కుయ్యా. హాయ్, నేను మీ సోనాక్షి వర్మ. హాయ్, దిస్ ఇస్ అవంతక. దిస్ ఇస్ డే స్టార్ గోపాల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.